హాయ్ ఫ్రెండ్స్ శ్రీనో రాణి కిచెన్ అండ్ రంగోలీకి స్వాగతం గుడ్ మార్నింగ్ మా టీ తాగటం బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయింది వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ శ్రీనువ్ రాణి కిచెన్ అండ్ రంగోలీకి స్వాగతం నేను ఇక్కడ అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి మెంతి ఆకు చూపిస్తున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ వేశాను బరకగా నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఇందాక చూపించిన మెంతి ఆకుని కట్ చేసి శుభ్రం చేసి వేసాను ఇక్కడ పసుపు కారం వేశాను మెతి పరోటా చేద్దామని ఉప్పు సరిపడినంత వేశాను అలాగే పెరుగు కూడా వేశాను ఇందాక మనం కొంచెం బరకగా రోట్లో అయినా దంచుకోవచ్చు ఆ మిశ్రమాన్ని పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లాన్ని అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను చాలా బాగుంటాయి ఈ మేతీ పరోటా అనేది మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ అండ్ రంగోలీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఒక స్పూను ఆయిల్ కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇదిగోండి కలిపిన మిశ్రమం ఈ విధంగా ఉంది ఇది ఒక గంట పక్కన ఉంచేసుకోవాలి మనం ఎంత బాగా కలిపితే ఎప్పుడైనా సరే అంత బాగా వస్తాయి మనం మూత పెట్టేసి ఒక పక్కన ఉంచేద్దాము ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉంచాను ఆ తర్వాత దీన్ని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండని చేసి ఈ విధంగా చపాతీ పీట మీద చపాతీ చేసి ఆయిల్ ఈ విధంగా రాయాలి రాసి మడత పెట్టి మళ్ళీ మనం చపాతీగా చేసుకోవటమే మనం ఈ విధంగా మడతలో ఆయిల్ రాయటం వలన మనకి పొరలు పొరలుగా వస్తాయి పరోటా అనేది ఇంకొకటి కూడా చూపిస్తాను ఫస్ట్ ఈ విధంగా చపాతీ చేసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి అప్పుడు మనం మడత పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ చపాతీలు చేసుకోవటమే వీటిల్ని మనం పెనం మీద వేసి కాల్చటమే చాలా బాగా వస్తాయి కొంచెంగా ఆయిల్ వేసి ఈ విధంగా చేశారంటే అసలు నంచుకొని కూడా ఏమీ అక్కర్లా ఏదోటి అబ్బా చపాతీ చేసి కర్రీ చేయాలా అని అనుకునే బదులు ఈ విధంగా చేసేసామంటే ఉట్టి అయినా తినేస్తారు ఎందుకంటే ఘాటుగా అల్లం పచ్చిమిర్చి ఉంది కదా అందుకని చాలా బాగుంటాయి మనం నైట్ డైలీ చపాతీ చేసుకు తినేవాళ్ళు అబ్బో కర్రీ చెయ్యాలా అనుకునేటప్పుడు ఈ విధంగా మెంతి కూర తెచ్చుకుంటూనే ఉంటాం కదా అది కొంచెం ఉంచేసి వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం రోట్లో దంచినా సరే మిక్సీ వేసినా సరే దాన్ని పిండిలో కలిపి ఉప్పు కారం పసుపు వేసి కలిపేసామంటే ఘాటు ఘాటు టేస్టీగా ఉంటుంది అందువల్లనే నంచుకునే పనేమి లేకుండా సరిపోతుంది మనం మెంతి ఆకు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏ పప్పు చేసినా ఏ కర్రీలో అయినా పైన సన్నగా కట్ చేసి వేస్తారు ఎందుకంటే ఏదో విధంగా మెంతి ఆకు అనేది మన బాడీలోకి వెళుతుందనే ఉద్దేశంతో కొత్తిమీర వాడకం లాగానే మెంతి ఆకును కూడా వాడేవాళ్ళు ఉంటారు చాలా మంచిది కదా ఇంకా ఈ విధంగా మనం కాల్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇదిగోండి వేడివేడిగా ఉంది అందుకే తీటల్లా పొరలు పొరలుగా వచ్చాయి